జోష్ చూస్తుంటే 2024 ఎన్నికల్లో వైకాపా జెండాని పీకి పక్కన పడే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో రాబోతుంది. నెల్లూరు జిల్లాలో యువగలం జగన్కి భయం పరిచయం చేసింది. నిన్నగాక మొన్న ఒక పారిశ్రామికవేత్త వెళ్లి జగన్ని కలిశాడు. అక్కడ సైకో జగన్ అడిగాడు, మా రాష్ట్రంలో మీరు పెట్టుబడి పెట్టండి అని. అప్పుడు ఆ పారిశ్రామికవేత్త అడిగాడు, అయ్యా మీ రాష్ట్ర రాజధాని ఏంటి అని, ఎక్కడా ఉంది అని. ఏదో మీయోళ్ళు చెప్పారు రమ్మని, మొహమాటం కోసం ఈ మీటింగ్ వచ్చానని. అప్పుడు సైకో జగన్ ఏం చెప్పాడు తెలుసా, ఆంధ్ర రాష్ట్రమే దేశానికి రాజధాని అని చెప్పాడు. ఆ పారిశ్రామికవేత్తకు అర్థమలా. అప్పుడు ఈ సైకో జగన్ అన్నాడు, గూగుల్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కొట్టని. అప్పుడు వచ్చింది గంజాయ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండేది. అదే ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. బడిలో గంజాయ్, గుడిలో గంజాయ్ ఈ రోజు చూస్తున్నాం. అందుకే ముద్దుగా జగన్ పేరు నేను మార్చా, గంజాయ్ బ్రో జగన్ అని చెప్తున్నా. బాయ్ బాయ్ గంజాయ్ బ్రో, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇక్కడున్న యువత అందరికీ కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. అడగచ్చా అడగచ్చా? హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ వివేక గారు? పిన్ని తాలిబట్టు ఎవరు తెంపారు? బాబాయ్ని చంపింది అబ్బాయి, వివేక గారిని చంపింది అవినాష్ రెడ్డి, పిన్ని తాలిబొట్టు తెంపింది ఈ సైకో జగన్. అసలు ఎన్నికల ముందల బాబాయ్ మర్డర్ జరిగితే అది నారాసుడ రక్త చరిత్ర అన్నారు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఈ రోజు అది జగనాసుడ రక్త చరిత్రగా మారింది. ఛార్జ్ షీట్ వేసింది సిబిఐ. ఆ ఛార్జ్ షీట్ లో ఎయిట్ ఎవరో తెలుసా, ఎక్యూజ్డ్ ఎయిట్ ఎవరో తెలుసా? అవినాష్ రెడ్డి. మొత్తం ప్లానింగ్ లో కీలక పాత్ర అవినాష్ రెడ్డి వహించాడని సిబిఐలు తేల్చి చెప్పారు. రేపో మాపో A9 కూడా పెడుతున్నారు. ఆ A9 పేరే సైకో జగన్. సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ మోహన్ రెడ్డి హస్తం ఉంది, అది కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని సిబిఐలు చెప్పే పరిస్థితి. జగన్ మతం క్యాష్, జగన్ కులం క్యాష్. లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయి, లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు, 1000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ తాగుతాడు. కానీ ఇప్పుడు కూడా ఆ క్యాష్ అంటేనే ప్రేమ. ఇంకా బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, ఇప్పుడు ఏకంగా వైజాగ్ లో కూడా ఒక ప్యాలెస్ కడుతున్నాడు ఈ సైకో జగన్. అయినా ఈ సైకో జగన్ కి క్యాష్ పైనే ఆశ. సొంత పేపర్ ఉంది, సొంత టీవీ ఛానల్ ఉంది, సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఏకంగా సొంత పవర్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. అయినా కూడా ఈ సైకో జగన్ ప్రేమ క్యాష్ వైపే. తల్లి చెల్లి తప్ప
అన్నీ ఉన్నాయి ఈ సైకో జగన్ కి. అయినా కూడా ఆయన చూపు ఎప్పుడు క్యాష్ వైపే. వైకాపా నేతలు ఈరోజు ఏకంగా నెల్లూరుని నాశనం చేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, క్రికెట్ బెట్టింగ్ కి అడ్డగా నెల్లూరుని మార్చేశారు. పేర్లోనే నిల్లుంది, పేర్లోనే నిల్లుంది ఆ నిల్లు. ఆ నిల్లు, ఆ సిల్లి బచ్చా నెల్లూరుకి పీకిందేంటి, పొడిచిందేంటని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. నెల్లూరు సిటీకి వచ్చా, విఆర్సి సెంటర్కి వచ్చా, నెల్లూరు సిటీ అభివృద్ధి పై చర్చకు మీ లోకేష్ సిద్ధం. ఆ సిల్లి బచ్చా సిద్ధమాని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. రా 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 సిల్లి బచ్చా, ఇక్కడనే ఉన్నా. ఎందుకయ్యా అభివృద్ధి గురించి చర్చ అంటే తోకం ముడుచుకుని పారిపోయావని ఈ సభాముఖంగా మీ లోకేష్ సవాల్ విసురుతున్నాడు. ఈ సిల్లి బచ్చా సబ్జెక్ట్లో హాఫ్ నాలెడ్జ్ కానీ అవినీతిలో ఫుల్ నాలెడ్జ్. గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఆయన ఎంత డబ్బులు వెనకేశాడు తెలుసా? 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు. ఈ సిల్లి బచ్చా భూ కబ్జాలు, భూదందా లిస్టు మొత్తం ఈరోజు ప్రజల ముందర నేను పెడుతున్నా. దొంతలి వద్ద బినామీలు చిరంజీవి అజంత పేరుపై 50 ఎకరాలు విలువ 10 కోట్లు. నాయుడుపేటలో బినామీ పేరుతో 58 ఎకరాలు విలువ 100 కోట్లు. ఇనుమడుగు సెంటర్లో బినామీలు రాకేష్, డాక్టర్ అశ్విన్ పేరుతో 400 అంకణాలు విలువ 10 కోట్లు. ఇస్కాన్ సిటీలో బినామీల పేరుతో 87 ఎకరాలు విలువ 33 కోట్లు. అల్లిపురంలో 4th డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ అశ్విన్ పేరుతో 40 ఎకరాలు విలువ 105 కోట్లు. దాంట్లో 7 ఎకరాల ఇరిగేషన్ భూమి కూడా స్వాహా చేశాడు ఈ సిల్లి బచ్చా. సదరపాలెంలో 4th డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ అశ్విన్ 12 ఎకరాలు విలువ 48 కోట్లు. బృందావనంలో శెట్టి సురేష్ పేరుతో 4 ఎకరాలు విలువ 25 కోట్లు. దామర్ల మడుగులో బావమర్ది పేరుతో 5 ఎకరాలు విలువ 4 కోట్లు. గూడూరు చెన్నూరు మధ్య 120 ఎకరాలు లేపేశాడు. దాంట్లో ఏకంగా 40 ఎకరాలు లేఅవుట్ వేస్తున్నాడు ఈ సిల్లి బచ్చా. ఆఖరికి కరోనాని కూడా క్యాష్ చేసుకున్నాడు ఈ సిల్లి బచ్చా. వ్యాపారస్తుల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు, జ్యువెలరీ షాప్ దగ్గర నుంచి క్యాష్ లేపేశాడు ఈ సిల్లి బచ్చా. ఈ సిల్లి బచ్చా కూడా క్లారిటీ వచ్చేసింది, వచ్చే ఎన్నికల్లో సీటు చిరిగిపోయిందని. అందుకే ఏకంగా చెన్నైలో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కడుతున్నాడు ఈ సిల్లి బచ్చా. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఈ సిల్లి బచ్చా చెన్నైకి పరారైపోతాడు. ఇంకా నారాయణ గారు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆపేశారో అక్కడి నుంచే మళ్ళీ నెల్లూరుని అభివృద్ధి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇక్కడ నెల్లూరు సిటీలో చాలా మంది స్వర్ణకారులు ఉన్నారు, మా మంగళగిరిలో కూడా స్వర్ణకారులు ఉన్నారు. వాళ్ళ సమస్యలు నాకు బాగా తెలుసు. అందుకే స్వర్ణకారుల కోసం, వాళ్ళ సంక్షేమ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని ఈ సభాముఖంగా స్వర్ణకారులకి మీ లోకేష్ ఇస్తున్న హామీ. ఇంకా
నెల్లూరు రూరల్ మాస్ లీడర్స్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమరెడ్డి గిరి రెడ్డి గారు ఈరోజు మన ముందలు ఉన్నారు. నెల్లూరులో ఉన్న రూరల్లో ఉన్న ప్రజలన్నా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మనసులో పెట్టుకుని కాపాడుకునే వ్యక్తి. అంతా వైసీపీలో అన్యాయం జరిగింది, వైసీపీలో అవమానం జరిగింది, అందుకే ఆయన బయటకు వచ్చారు అనుకుంటున్నారు. అవమానం జరిగింది నెల్లూరు రూరల్కి, నెల్లూరు రూరల్ని అవమానం చేశాడు ఈ సైకో జగన్. అది తట్టుకోలేకనే ఈరోజు బయటికి వచ్చారు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు, కేసులు పెట్టారు, సెక్యూరిటీ కూడా విత్డ్రా చేశాడు. కానీ తగ్గేదే లేదంటూ ప్రజల కోసం ముందలకి వెళ్లారు శ్రీధర్ రెడ్డి గారు. 10 నెలలు ఓపిక పట్టండి, 10 నెలలు ఓపిక పట్టండి. వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వం, నెల్లూరు రూరల్ ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ములుముడి చెరువు పైన కాలేజీ మీద బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం. బారా షాహిద్ దర్గాని గతంలో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తాం. ఇంకా పొట్టేపాలెం కలజమైన బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తాం.